నెల్లూరు నగరాన్ని అభివృద్ది చేసింది ఏమీ లేదని, కాని 115 కోట్ల రూపాయలు నగరం మీద అప్పు పెట్టాడని మాజీ మంత్రి పొంగూరు నారాయణపై మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆయన చేసిందంతా అప్పేనని, గ్రాంట్ రూపంలో 1 రూపాయి అయినా తెచ్చాడా అని సూటిగా ప్రశ్నించారు. ఆయన కట్టింది 2-4 పార్కులే, మేము వచ్చి 25 పార్కులు కట్టి అభివృద్ది చేశామని చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కొక్కరు పర్పస్ కొన్ని దగ్గర డిఫర్ అవుతుంది. ఈ రోజు కొంతమంది జస్ట్ 1,000-2,000 కోట్లు 3,000 కోట్లు రోడ్లు పెట్టి మొత్తం మేమే డెవలప్ చేశామని చెప్పచ్చు. కానీ ఈరోజు ఎన్ని అమౌంట్ ఆఫ్ లెక్క తీసుకుంటే దాదాపు మీరు డెవలప్ చేసిన దానికన్నా కూడా ఎక్కువే ఉంటుంది. ఈరోజు మాటకు వస్తే వాళ్ళు చెప్తుంటారు, మేము చేసేసాడు నారాయణ బాగా చేశాడు. ఏం చేశాడు? 115 కోట్లు నెల్లూరు నగరం మీద అప్పు పెట్టాడు. సంవత్సరం రోజులు ఆయన తెచ్చింది 1 రూపాయి నెల్లూరు నగరానికి గ్రాంట్ రూపంలో తీసుకొచ్చాడని చెప్పమనండి. 14% 12% హక్కు లోన్తో నెల్లూరు కార్పొరేషన్ మీద ప్రజల మీద భారం వేసే కార్యక్రమం చేశాడు ఆయన తప్ప ఇది కాదు అని చెప్పమనండి వాళ్ళని. మేము అప్పు తీసుకురాలేదు, నెల్లూరు కార్పొరేషన్ కట్టాలి ఈ అప్పు అనేది వాళ్ళు అగ్రిమెంట్లో సైన్ చేయలేదని చెప్పమనండి. 112 కోట్ల రూపాయలు ఎలా కడతారు? అది వాళ్ళు తీసుకొచ్చింది. అది తప్ప ఇంకేమి చేశాడు ఆయన? 2-4 పార్కులు కట్టాడు అంతే. మేము వచ్చిన తర్వాత 25 పార్కులు కట్టాం. పదండి పార్కులు, ఆయన కట్టిన పార్కులకి మేము కట్టిన పార్కులకి ఇక్కడున్న సర్వేపల్లి కాలువ 100 కోట్ల రూపాయలతో ఈరోజు మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మై జాఫర్ సాహెబ్ కాలువ కానీ నా బ్యారేజ్ లాంటిది ఈరోజు మీరు పోయిన ఆ ప్రాంతం కానీ ఇవన్నీ మైపాడు రోడ్ కానీ దీని అంతా ఏమంటారు? ఇది డెవలప్మెంట్ కాదా? దీని ఏమంటారు? దీని అంతా వేరేదేమని అంటారా? వేరే పేరు ఉందా దీనికి? ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఆల్మోస్ట్ మే ఎండింగ్ మన ఫ్లైఓవర్ మేరే చూస్తున్నారు ఆల్మోస్ట్, ఇట్ ఈస్ ఫినిషింగ్ స్టేజ్. దాన్ని ఎవరు తెచ్చారు? కొత్త పెన్నా బ్రిడ్జ్కి శంకుస్థాపన చేశాము, ఆల్మోస్ట్ పనులు మొదలవుతున్నాయి 100 కోట్ల రూపాయలతో. దాన్ని ఎవరు డెవలప్ చేశాడు? అక్కడి నుంచి హైవేకి 80 కోట్లతో వచ్చే వారం శంకుస్థాపన చేస్తున్నాం 8 లైన్ ఇనమడుగంతా కూడా. దాన్ని ఎవరు తెచ్చారు? ఇవన్నీ గత 5 సంవత్సరాలలో జరిగినాయి అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పమనండి. 12% లోన్ తెచ్చి ఆయన తొగిన గుంతల మీద రోడ్లు వేసాడు, ఆ రోడ్లు కూడా సగం గుంతలు పడిపోయినాయి, 4 సంవత్సరాలు కృంగిపోయినాయి కాదా? వాస్తవం కాదా? మీరందరూ పత్రికా విలేకరులు ఉన్నారు, నిజాలు రాయండి అబ్బా. మీరందరూ తిరుగుతున్నారు కదా, రోడ్లు కృంగిపోలేదా? లేదా ఆయన తొగిన రోడ్లు ఏదో వేసాడు? ఇప్పుడు ఆయన ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.